విపరీతంగా జరుగుతోంది. అయితే వైసీపీ వ్యూహానికి విరుగుడుగా టీడీపీ కూడా ఒక ప్లాన్ చేసింది. ఈసారి చంద్రబాబు కుప్పం నుంచి కాకుండా ఉత్తరాంధ్ర నుంచి విశాఖ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని, అదే సందర్భంలో కుప్పం నుంచి విశాఖ నుంచి కూడా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని, తద్వారా వైసీపీ ఎత్తుకు విరుగుడుగా పై ఎత్తు అవుతుంది అనేటటువంటి చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇదే అంశంపై మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు టీడీపీ నుంచి తాళ్ళూరి జీవన్ గారు, బీజేపీ నుంచి డాక్టర్ సుహాసిని ఆనంద్ గారు, జనసేన నుంచి ముక్కా శ్రీనివాస్ గారు ఉన్నారు. అలాగే వైసీపీ నుంచి కొండా రాజీవ్ గాంధీ మరికొద్దిసేపట్లో మనతో జాయిన్ అవుతారు. నమస్తే అండి జీవన్ గారు, సుహాసిని గారు, ముక్కా శ్రీనివాస్ గారు. ఎస్, ముందుగా జీవన్ గారు, ఇప్పటికే వైసీపీ 175 సీట్లను గెలవాలి అని ఒక టార్గెట్ పెట్టుకుంది. అందుకు తగ్గట్టుగా అంచెలంచెలుగా ముందుకు వెళ్తుంది, వ్యూహాలను కూడా రచిస్తుంది. అదే సమయంలో ఈసారి ఎన్నికలన్నీ కూడా ఉత్తరాంధ్ర కేంద్రంగా, అది రాజధాని కేంద్రంగా జరిగేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటి చర్చ కూడా జరుగుతుంది. దీన్ని విఫలం చేయడానికి టీడీపీ కూడా ప్లాన్ చేసింది, ఉత్తరాంధ్రను అటు కుప్పం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని. నిజమేనా? ఒకవేళ ఉత్తరాంధ్ర కేంద్రంగా గనక రాజకీయాలు జరిగితే మీరే విధంగా వ్యూహాన్ని పనబోతున్నారు? ఉత్తరాంధ్ర కేంద్రంగా రాజకీయాలంటే వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళేమన్నా వాళ్ళ పార్టీ వాళ్ళ ఇది తప్ప, ఆ రాష్ట్రంలో మిగతా రాజకీయ పార్టీలు కానీ, ప్రధానంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ అటువంటి ఆలోచన కానీ అటువంటి అవకాశాలు కానీ లేవు. మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఏదో కుప్పాన్ని వదిలిపెట్టి విశాఖపట్నం నుంచి పోటీ చేస్తారనేది అది పూర్తి తప్పు, అవాస్తవం. చంద్రబాబు నాయుడు గారు కుప్పం నుంచే పోటీ చేస్తారు, నారా లోకేష్ గారు మంగళగిరి నుంచే పోటీ చేస్తారు. మా నినాదం ఏకైక రాజధాని అమరావతి, అందుట్లో మాకు ఎటువంటి సెకండ్ ఒపీనియన్ లేదు. ఆ ఎజెండా మీదనే మేము రాబోయే ఎన్నికలకి ప్రయాణం చేస్తాం. ఈ చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ మీరు అమరావతి ఉత్తరాంధ్రను రాజధానిగా వ్యతిరేకించిన పక్షంలో ఉత్తరాంధ్ర వాసుల్లో టీడీపీ ఒక వ్యతిరేకతను చూడాల్సి వస్తుంది. దానిని కవర్ చేయడానికి, దాన్ని అధిగమించడానికి ఈ రకమైనటువంటి వ్యూహాన్ని పన్నారు. ఇది ఒక గొప్ప వ్యూహం అనేటటువంటి ఒక చర్చ నడుస్తుంది. ఎందుకు నడుస్తుంది అది? ఉత్తరాంధ్ర అనేది మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. తెలుగుదేశం పార్టీ స్థాపించిన 40 సంవత్సరాల్లో కూడా ఉత్తరాంధ్ర అనేది తెలుగుదేశం పార్టీకి కంచుకోట. పోయినసారి ఎన్నికల్లో కాస్త మేము దెబ్బతిన్నమాట వాస్తవం. అయినా సరే వైజాగ్ లాంటి సిటీలో దెబ్బతిన్నా కొంచెం ఎక్కడో బెనిఫిట్ అయింది ఉత్తరాంధ్రలోనే. అదే వైజాగ్లోనే మేము 4 స్థానాలు గెలిచాం. కానీ ఆ రోజు మేమేమి 3 రాజధానులు లేకపోతే వైజాగ్ రాజధాని అనేటటువంటి ఇది మేమేం చేయలేం, మేము ఎక్కడ చెప్పలేం. ఈ గడిచిన 3 సంవత్సరాలుగా కూడా మేము అమరావతి రాజధాని అని చెప్పేసి ఏదైతే రాజధాని రైతులు జేఏసీగా ఏర్పడి గత 3 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారో ఆ పోరాటానికి పూర్తి సంఘీభావం తెలుగుదేశం పార్టీగా మేము ఇచ్చాం. వాళ్ళ పోరాటానికి మద్దతు ఇచ్చాం, వాళ్ళ పోరాటాన్ని వెనకుండా నడిపిస్తున్నాం. ఖచ్చితంగా అమరావతి రాజధాని, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అనే దాని మీద తెలుగుదేశం పార్టీకి సెకండ్ ఒపీనియన్ లేదు. ఈ 3 రాజధానులు లేకపోతే ఉత్తరాంధ్ర రాజధాని లేకపోతే కర్నూలులో ఏదో జ్యుడిషియల్ రాజధాని, ఇటువంటి వాటిని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అమరావతి అనేది ఏంటంటే ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి మధ్యలో ఉంది. ఇటు కృష్ణా అటు గుంటూరు 2 జిల్లాలని కలుపుతూ మధ్యలో అమరావతి అనేటువంటి ఒక మూడు ప్రాంతాలని కలుపుతూ ఒక మెగా సిటీని నిర్మించుకోవాలి. అది కృష్ణానది ఒడ్డున, అటు రాయలసీమకి ఇటు ఉత్తరాంధ్రకి మధ్యలో ఉంది, అందరికీ అందుబాటులో ఉంది. ఒక మంచి మహానగరం అవుతుంది, సంపద సృష్టించుకోవచ్చు హైదరాబాద్ లాగానే మనం కూడా అనేటువంటి ఒక దూరదృష్టితోనే ఒక విజన్తోనే ప్రణాళికాబద్ధంగా రూపొందించినటువంటి రాజధాని తప్ప అందులో తెలుగుదేశం పార్టీ స్వార్థం ఏమీ లేదు అక్కడ. అందుకని తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఏ అభిప్రాయానికి అయితే ఉందో అదే అభిప్రాయానికి కట్టుబడి ఉంది. మీరు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు ఇది కుప్పాన్ని వదిలిపెట్టి మళ్ళీ వైజాగ్ పోతారని ఈ రకమైనటువంటి రాజకీయాలు చేసేటటువంటి చరిత్ర కానీ అటువంటి ఉద్దేశాలు కానీ తెలుగుదేశం పార్టీకి లేవు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రజల యొక్క వాళ్ళ అభివృద్ధి వాళ్ళ మంచి చెడు చూస్తారు తప్ప ఒక ప్రాంతాన్ని రెచ్చగొట్టి ఒక కులాన్ని రెచ్చగొట్టి ఈ కులానికి అనుకూలంగా ఈ ప్రాంతానికి అనుకూలంగా రాజకీయాలు చేసేటటువంటి పార్టీ తెలుగుదేశం